అరే బోట్ సౌండ్స్ ఏమని అనిపిస్తున్నాయి మీకు? వావ్ వావ్ చాలా బాగుంది ప్లేస్. కొంచెం వెదర్ సపోర్ట్ చేసింది, ఇప్పుడు డ్రోన్ లేపేద్దాం కానీ మొత్తం ఫాగే వచ్చేసింది. ఇట్లా బాల్కనీ లాగా ఉంది, వచ్చేసి ఇక్కడ కూర్చోవచ్చు, రిలాక్స్గా టైం స్పెండ్ చేయొచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చూడండి. వింటర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ విజిటెడ్ ప్లేస్లో ఒకటి వచ్చేసి కేరళలోని మున్నార్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఈ సిరీస్ అంతా చూస్తారంటే మాత్రం మీరు లిటరలీ ఆకాశంలో వివరిస్తుంటారు ఆ ప్లేసెస్ చూసిన తర్వాత. సో ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తాను సికింద్రాబాద్ నుంచి కేరళలోని అలువాకి. అలువా చూస్తే బట్ ఎర్నాకులం టౌన్కి కొంచెం ముందు ఉంటుంది. మనం మున్నార్ రీచ్ అవ్వాలంటే అలువా స్టేషన్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ చూడండి. సో ఇప్పుడు నాకు శబరి ఎక్స్ప్రెస్ ఉంది సికింద్రాబాద్ నుంచి 12:20 మధ్యాహ్నం. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అరౌండ్ 11:30 ఆల్మోస్ట్ లైక్ 23 అవర్ జర్నీ ఇది. అమ్మో 23 అవర్సా అనుకుంటున్నారా? వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి చెప్తాను. సో ఇది వచ్చేసి నేను 3rd AC బుక్ చేసుకున్నాను, అరౌండ్ 1600 రూపీస్ పడింది. స్లీపర్ అనుకోండి అరౌండ్ 700 రూపీస్ పడతాయి. ఈ 23 అవర్ జర్నీ వద్దు, ఇంత టైం మాకు లేదు అనుకునే వాళ్ళకి ఫ్లైట్ ఆప్షన్ ఉంది. హైదరాబాద్ నుంచి కొచ్చికి ఫ్లైట్స్ ఉంటాయి అరౌండ్ 1 వే, 4500 నుంచి 5000 రూపీస్ పడతాయి. సో అలా ఆప్షన్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు మనకి కేరళ రీచ్ అయిన తర్వాత ఏంటి అనేది డీటెయిల్గా 1 బై 1 మాట్లాడదాం. ప్రజెంట్ అయితే ఈ శబరి ఎక్స్ప్రెస్ సంబంధించిన జర్నీ ఎంజాయ్ చేయండి, అండ్ ఎప్పటిలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్. ఇంకా ఏసీ కోచ్ హాయిగా ఎక్కువ కూర్చున్నామంటే ఇంకా 23 అవర్స్ దీంట్లోనే ఇంకా నిమ్మలం. అది ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా బస్సు అయినా మనకి విండో సీట్ ఉండాల్సిందే. కాకపోతే దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే స్లీపర్ అనుకోండి అట్లా హాయిగా మనకు గాలి పీల్చుకుంటూ ఆ కిక్కే వేరేలా ఉంటుంది. కానీ ఏం చేస్తాను, టికెట్స్ దొరకలేదు, ఇంకా తప్పక ఏసీ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. పైనక జర్నీ మొదలెట్టేద్దాం, ఇంకా అబౌట్ టు స్టార్ట్ 10 మినిట్స్లో. ఇదిగోండి మొత్తానికి ఆన్ టైం స్టార్ట్. ఇంకా చూద్దాం ఏమాత్రం ఓపిక్గా ఉంటాము 23 గంటలు. ఇదిగోండి సికింద్రాబాద్. ఇది సెకండ్ టైం అనుకుంటా నేను, లైక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రైన్లో ఇప్పుడు కొచ్చి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేశాను 24 అవర్స్ అది. కాకపోతే అటువైపు వెళ్ళడం ఇది ఫస్ట్ టైం, నేను కొచ్చికి వెళ్ళడం ఇది ఆల్మోస్ట్ లైక్ 3rd టైం. వచ్చేసాం గుంటూరుకి. గుంటూరులో ఆగంగానే ఫస్ట్ మన పని ఏంటి? అయితే టీ లేదంటే కాఫీ. ఆ 10 నిమిషాలని కరెక్ట్గా వాడుకోవాలిగా మరి. వావ్ చూడండి, పొద్దున పొద్దున్న నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఏం కనిపిస్తుందో. ఇదంతా తమిళనాడులోని ఎర్రోడ్ ఏరియా, ఎర్రోడ్ అని. లైక్ ఇంకా దీని దాటిన తర్వాత నెక్స్ట్ కోయంబత్తూరు. వావ్ అదిరిపోయింది కదా. ఇది వచ్చేసి కోయంబత్తూరు దాటిన తర్వాత వస్తుంది మనకి ప్లేస్. కోయంబత్తూరు దాటిన తర్వాత ఎప్పుడైతే మనం పాలక్కడ వైపు మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతామో ఇంక అప్పుడు వస్తాయి చూడండి వ్యూస్. ఎగ్జాక్ట్గా ఇంకా ప్రిసైజ్గా మాట్లాడాలంటే కొండకి అటువైపు కొంచెం డిస్టెన్స్లోనే మనకి ఇషా ఫౌండేషన్ ఉంటుంది, అది ఆదియోగి ఉంది కదా అది. ఆహా ఏం కనిపిస్తుంది అది ప్లేస్, ఇది అదిరిపోయింది. భలే కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అయితే, మస్తు అంటే మస్తు కనిపిస్తుంది. ఇంకా ఎంటైర్ స్ట్రెచ్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ముఖ్యంగా ఇంకొక ట్రిప్ చూడకుండా బాబా ఒకసారి ఇది చూడండి, మళ్ళీ మొత్తం కోకోనట్ ట్రీసే. బ్యాక్గ్రౌండ్లో క్లౌడ్స్ మొత్తం హోల్డ్ చేసి పెట్టినాయి చూడండి మౌంటైన్స్. చలో ఇంకా వచ్చేసాము కేరళలోని అలువాకి. అంటే కొచ్చి సిటీలో ఉంటుంది అనుకోండి, కొంచెం బయట వైపు ఇది. ట్రైన్ 1 అవర్ లేట్,
12:20 11:30 రావాల్సింది అరౌండ్ 12:20 కి వచ్చింది ఇప్పుడు ఈ అలువా నుంచి మనం వెళ్ళాలి మున్నార్కి హిల్ స్టేషన్ అది చాలా బాగుంటుంది అరౌండ్ 110 కిలోమీటర్స్ సో ఇప్పుడు మనం కోసం బయట ఒకరు వెయిట్ చేస్తున్నారు వారిని వెళ్ళేసి డీటెయిల్గా మాట్లాడదాం వన్ బై వన్ చూడండి అంత అలువా స్టేషన్ చిన్నగా ఉంది బట్ క్యూట్గా ఉంది ఏ అడవిలు లేకుండా పెద్దగా అండ్ బయట ఇలా ఉంది చూడండి అంతా ఇదిగోండి వచ్చేస్తాం మన కారులోకి తను వచ్చేసి ఎబిన్ హాయ్ తను వచ్చేసి కేరళ అతనే మున్నార్ దగ్గరలో ఉంటాడంట లైక్ హౌ డు యూ వెల్కమ్ ఇన్ మలయాళం లైక్ స్వా తెలుగు విసే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ లైక్ ఇన్ తెలుగు విసే స్వాగతం సౌత్ ఇండియాలో నాకు తెలిసి మనకు టఫ్ అంటే కొంచెం పలకడానికి అర్థం కాని పదాలు ఏమిందంటే నాకు మలయాళం కొంచెం ఎందుకు టఫ్ అనిపించింది నేను కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తా యాజ్ సేడ్ ఇది నాకు మూడోసారి రావడం కేరళకి అండ్ సో అది ఈవెన్ వచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ కొన్ని రోజులకి రథ సారథి సో తనం ఇంకా మాట్లాడదాం వన్ బై వన్ మాట్లాడు అందువే వెళ్తూ ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది అలువా నుంచి మున్నార్ వైపు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేనున్న హోటల్ వరకు 120 కిలోమీటర్స్ వస్తుంది సర్టన్ టైం తర్వాత గార్డ్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వ్యూస్ వస్తాయి చూడండి వెయిట్ చేయండి దానికోసం చూడండి ఇంకా లంచ్ టైం ఒక రెస్టారెంట్ లాగా మనం లోకల్ స్టైల్ థాలీ తీసుకుందాం అని చెప్పి కొన్ని కర్రీస్ ఇచ్చారు హైగా అరటాక్ వేసేసి దానిపైన కర్రీస్ పెట్టేసి ఒక ఫ్రై పెట్టేసి సో కేరళలో ఈ లావ్ రైస్ తింటారు చూడండి రెడ్ కలర్ది సో ఈ రెడ్ కలర్ లావ్ రైస్ తింటారు వీళ్ళు మీకు ఇది వద్దనుకుంటే వైట్ రైస్ కూడా ఇస్తారు చూడండి మీ ఇష్టం ఆప్షన్ ఇస్ యువర్స్ ఇది వచ్చేసి అరౌండ్ 230-240 రూపీస్ పడుతుంది ఇది బట్ ఓకే మంచిగా చూడండి ఇంకేం వస్తాడు చూద్దాం మరి ఇప్పుడు వచ్చా చూడండి అన్ని ఐటమ్స్ కలుపుకొని ఇక్కడ మనకు చికెన్ ఫ్రై ఉంది అండ్ ఇవన్నీ వెజ్ కర్రీస్ అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఉంది రైతా కానీ ఇక్కడ ఒక చిన్న ఫిష్ ఫ్రై కూడా ఉంది చూడండి బాగుంది చూడడానికి టేస్ట్ ఎలా ఉంటుందో స్వీట్ ఉంది బనానా ఇచ్చారు పాపడ్ ఎంటైర్ లుక్ ఇలా అనిపిస్తుంది మంచి కలర్ఫుల్గా ఇంకా లాగిద్దామా సో అట్లా మొత్తానికి లంచ్ ముగించేసుకున్నాం ఇంకా టేస్ట్ మాత్రం అన్నీ బాగుండే దాని కాస్ట్ కూడా జస్ట్ 250 రూపీసే ఇలాంటి ప్లేస్లో 250 రూపీస్ అంటే ఓకేనే అనుకోవచ్చు అండ్ ఆ పెట్టిన దానికి కాస్ట్ మంచిగా అనిపించింది అండ్ ఈ కార్ సంగతి ఏంటారా ఏంటంటారా యాక్చువల్గా ఈ ట్రిప్ వచ్చేసి నేను ఈ ట్రిప్తో వాళ్తూనే వస్తున్నాను లాస్ట్ టైం కూడా వెళ్ళాను కాశ్మీర్కి అండ్ అండమాన్కి ఈసారి మున్నార్కి వస్తున్నాను ఇంకొన్ని ప్లేసులు కూడా వస్తాయి యాక్చువల్గా వీళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ కొచ్చి అండ్ మున్నార్కి 2 nights 3 days పెట్టుకున్నారనుకోండి పర్ పర్సన్ అరౌండ్ 8,800 రూపీస్ పడుతుంది మినిమం ఇద్దరు రావాల్సి ఉంటుంది నంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ చేసుకున్న కొద్దీ కాస్ట్ పెరుగుతుంది ఏమేమి యాక్టివిటీస్ యాడ్ చేసుకుంటున్నారు ఏం లేదన్నదాన్ని బట్టి కాస్ట్ అన్నీ మారుతూ ఉంటాయి ఇంట్లో అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పింది అంటే ఇందాక సో ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు కాల్ చేసి అనుకోండి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి పైన ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మనం మొదలు పెట్టేద్దాం జర్నీని లేదు సోలోగా ఉన్నాను అది ఇలా నాకు వద్దు అనుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో చేసి పెట్టాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆ సిటీస్ దాన్ని ఫాలో అయిపోండి సొంతంగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎప్పట్లాగే మనం వచ్చామంటే వర్ణదేవుడు రావాల్సిందే కదా మా దోస్తు వచ్చేసిండు ఆల్రెడీగో ఇంకా గార్డ్ సెక్షన్లో కూడా ఎంటర్ కావాలి అప్పుడే హాయ్ చెప్పుదామని చెప్పి వచ్చేసింది కాక చెప్పినావు కాక హాయ్ ఇక బో ఇలా ఎంజాయ్ చేయని వెదర్ని ఇవ్వడం బాగానే ఉంది ఒక వర్షంలా కాకపోతే అక్కడ సైట్ సీయింగ్ టైంలో డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు లైట్గా వర్షం పడి భలే ఉంది కదా వెదర్ అంతా కూడా కొంచెం అట్లా టిల్ట్ కాగానే చూడండి ఇక్కడ షేపార్ అండ్ వాటర్ఫాల్ ఉంది రోడ్ కానుకొని వర్షం పడడం మొత్తం అనుకుంటా ఫ్లో కూడా బాగుంది చూడండి బాగుంది కదా వాటర్ఫాల్ ఇది మంచి హైట్ నుంచి పడుతున్నాయి వాటర్ కూడా అందరు చిల్ అవుతున్నారు ఇక్కడ ఆగి రూట్లో కానీ వాటర్ఫ్లో ఎంత ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలే టైంలో ఇక్కడ నేను లాస్ట్ టైం ఇదే టైంలో వచ్చాను 4 years back అసలు అప్పుడు ఎంత ఫ్లో అయితే లేదు నాకు గుర్తున్నంత వరకు
చూడొచ్చు అంత థిక్ ఫారెస్ట్ అంతా ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ చూడండి అప్పుడప్పుడు ఎలిఫెంట్స్ కనిపిస్తూ ఉంటాయండి రోడ్ పైన మనం ముందర చీయపార వాటర్ఫాల్ చూసాము అది చూసుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇంకో వాటర్ఫాల్ ఉంది దాని పేరు వచ్చేసి వలరా అంట చూడండి బాగా కనిపిస్తుంది దృణం చూడడానికి కూడా ఇంకొంచెం వాటర్ ఫ్లో ఉంటలే మస్తు కనిపిస్తుండే మోస్ట్ ప్రాబ్లీ లైక్ సెప్టెంబర్ అక్టోబర్ ఎర్లీస్లో వచ్చి ఉంటే మంచి గట్టి ఫ్లో వాటర్ ఫ్లో దొరికే చూడడానికి కూడా ఇది నేను ఇప్పుడు ఒక స్పైస్ ప్లాంటేషన్ దగ్గరకు వచ్చాను ఎంట్రీ ఫీ వచ్చేసి 100 రూపాయలు చూడండి ఇది వచ్చేసి లోటస్ వాట్ ఇస్ ద నేమ్ లోటస్ జింజర్ అంట చూడండి ఇది లైక్ డ్రై అయిపోయిన తర్వాత అలా అవుతుందంట దాన్ని కైండ్ ఆఫ్ క్రీమ్ లాగా చేసి ఫేస్కి అప్లై చేయడం అలాంటివి వాడుతూ ఉంటారంట ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇలాచి పచ్చిగున్నప్పుడు ఇలా ఉంటుంది దాని చెట్టు ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి దాని ఇలాచి చెట్టు అది యాలకులు అంటారు కొంతమంది ఇలాచి అంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అది ఇక్కడ వేర్ల నుంచి వస్తుంది చూడండి వేర్ల నుంచి ఫామ్ అయ్యి ఇలా ఫ్లవర్ లాగా వచ్చి దానికి ఇలా సీడ్ వస్తుంది ఇలాచిది చూడండి ఇక్కడ మీకు తీగ లాంటిది కనిపిస్తుందా అండ్ కొంచెం అట్లా పక్కకి చేస్తే మిరియాలు కనిపిస్తుంది చూడండి అది పెప్పర్ అంటాం కదా మనం ఇది ఏంటంటే కొంచెం రైప్ అయిన తర్వాత ఎర్రగా అవుతాయి కదా ఆ ఎర్రగైనప్పుడు తీసి బయట ఎండబెడితేనేమో మనకి నార్మల్ నల్ల కనిపిస్తుంటాయి బయట మనం వాడుతుంటాం నల్ల మిరియాలు అనొచ్చు నల్ల మిరియాలు అనొచ్చు సింపుల్గా అదే తెల్ల మిరియాలు ఏంటంటే ప్రాసెస్ అవి ఎప్పుడైతే రైప్ అవుతాయో రైప్ అయిపోయిన తర్వాత ఎండబెట్టకుండా వాటర్లో ఇక్కడ సోక్ చేస్తారంట అప్పుడు ఆ పైన పొట్టంత పోవడంతో అవి తెల్లగా మారుతాయి వాటిని తెల్ల మిరియాలు అంటారట చూడండి యాక్చువల్గా తీగ బారింది చూసారు అది చెట్టు పెద్ద చెట్టు కాదు ఆ తీగ ఏదైతే బారిందో అది ఆ మిరియాలు ఒక చెట్టు అట్లా ఈ స్పైస్ ప్లాంటేషన్ చూసుకొని ఇంకా మొదలైపోయాను ఇంకా ప్రతి చోట ఉండేది అనుకోండి కాకపోతే 100 రూపాయలకి న్యాయం ఎక్కడ జరుగుతుందంటే స్పైస్ ప్లాంటేషన్లో ఓన్లీ స్పైసెస్ రిలేటెడ్ ప్లాంట్స్ కాకుండా మెడిసినల్స్ ప్లాంట్స్ కూడా చూపిస్తారు లైక్ ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా ఒక లుక్ వేసుకుంటే తప్పులేదు అయిపోయిన తర్వాత ఈ షాపింగ్ కూడా ఎక్కడైనా ఉండేదే నచ్చితే తీసుకుంటారు లేకపోతే కామ్గా బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మన టీ ప్లాంటేషన్ స్టార్ట్ అవుతాయి చూద్దాం ఎలా కనిపిస్తాయి మరి అవి ఇంకా అక్కడ చూడండి హాట్ ఎయిర్ బలూన్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ స్టార్ట్ చేసినారంట 1000 కనిపించింది 1500 ముదుసుకుంటున్నారంట చూడండి అది మున్నార్లో హాట్ ఎయిర్ బెలూన్ బాగుంది ఇది ఏదో అదిగో అదిగో అది వెళ్ళిపోయింది ఇంకా నా హోటల్ వైపు వెళ్తున్నాను యాక్చువల్గా మున్నార్ని దాటేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అకామిడేషన్స్ ఇక్కడ 2 రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి టౌన్లో ఉంటారా లేకపోతే టౌన్ నుంచి బయటకు వస్తే టీ ఎస్టేట్స్కి దగ్గరలో ఉంటారా అనే ఆప్షన్స్ ఉంటాయి సో టౌన్లో ఉంటే ఒక రేటు బయట ఉంటే ఒక రేటు ఇప్పుడు నా హోటల్ వచ్చేసి టౌన్ బయట ఉంటుంది లైక్ బ్యూటిఫుల్ లొకేషన్ అది యాక్చువల్గా హోటల్కి వచ్చేసి మున్నార్ క్రాస్ చేసి ముందుకెళ్ళేంత ఉంటుంది అన్నాను కదా ఇప్పుడు మున్నార్ ఈ టైంలో వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి మా డ్రైవర్ ఏం చేసినట్టు షార్ట్కట్లో తీసుకొస్తున్నాడు సో దానివల్ల ట్రీ ప్లాంటేషన్స్ అదే టీ ప్లాంటేషన్స్ యొక్క వ్యూ ఎక్కడ దొరకట్లేదు మీకు నేనేమో మీకు చూపిస్తాను మాట ఇచ్చేసినాను ఇంకా బట్ ఓకే నో ప్రాబ్లం అది రేపు చూద్దాంలేండి బట్ ఆన్ రూట్లో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ప్లేస్ అంతా ఆ క్లౌడ్స్ అంతా అట్లా మూవ్ అవుతున్నాయి కింద అన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి అటువైపు అంతా కొంచెం ఇందాక వర్షం పడడంతో అనుకుంటా ఇప్పుడు ఇంకా 4:30-4:40 అవుతుంది బట్ ఇప్పటికీ ఆల్రెడీ క్లౌడీ కనిపిస్తుంది అంతా కానీ ఘాట్ సెక్షన్ అంతా భలే ఉంది చూడండి ఇప్పుడు అర్థమైంది అనుకుంటా చూడండి మొత్తం వచ్చేసాయి క్లౌడ్స్ మౌంటైన్లోకి మొత్తం విజిబిలిటీ తగ్గిపోయింది చూడండి దెబ్బకి ఇప్పుడు చూడండి ఇంకా ఫుల్ మామూలుగా ఫుల్ అంటే ఫుల్ వచ్చేసింది ఫీల్ అవ్వండి మీరు కూడా చలిని కాస్త ఫీల్ అవ్వండి అనుకోండి అట్లా కాస్త ఫోన్ పట్టుకొని ఇదిగోండి హోటల్కి వచ్చేసాను అసలు లిటరలీ ఫారెస్ట్ మధ్యలో ఉంది ఆ ఫాగీ వెదర్ చూసారా ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియా
ఎంత బాగుందండి ఆ బోట్స్ ఆ బర్డ్స్ అండ్ సౌండ్ వినిపిస్తుందా మీకు ఒక్కసారి చూడండి అద్రిపోలే చాలా బాగుంది చూడండి ఎంత కామూ చూడండి అరే బోట్ సౌండ్స్ ఏమని వినిపిస్తున్నాయి మీకు వావ్ వావ్ చాలా బాగుంది ప్లేస్ కొంచెం వెదర్ సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు డ్రోన్ లేపేద్దాం కానీ మొత్తం ఫాగే వచ్చేసింది చూద్దాం ఈ లోపు నైట్ అయ్యే లోపు కనుక సపోర్ట్ చేసింది అనుకో డ్రోన్ లేపడే తగ్గేదే లేదు ఇంకెళ్దాం మనం రిసెప్షన్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రూమ్కి వెళ్దాం ఇంకా రూమ్కి ప్రయాణం అడవిలో ముఖ్యంగా పక్షుల సౌండ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో సౌండ్ వినగానే ఇట్లా ఉండే చూడండి ఎవరు వాళ్ళకి ఇండివిజువల్గా హౌసెస్ మీకు మీకు ప్రైవసీ ఉంటుంది రిలాక్స్ టైం కూడా స్పెండ్ చేయొచ్చు నేచర్ మధ్యలో ఇదిగోండి మన రూమ్ దగ్గర అండ్ మన రూమ్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఇట్లా ఉంది చెట్ల మధ్యలో ఒక్కొక్క ట్రీ మామూలుగా లేదు చూడండి ఒకసారి అక్కడ కొద్దిగా దూరంలో చూడండి ఈ హౌస్ ఏదో భలే ఉంది మొత్తం ట్రీ హౌస్ అనలేము దాన్ని ఇక మన రూమ్ టూర్ చూద్దామా హియర్ వి గో మంచి ఒక బెడ్ ఉంది ఒక టీవీ వెల్కమ్ వాటర్ కెటిల్ ఇంకా కామన్ రూమ్ అంతా స్పేషియస్గానే ఉంది కర్టన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక బాల్కనీ లాగా పెట్టేస్తున్నాడు వచ్చి కూర్చోవచ్చు ఇట్లా బాల్కనీ లాగా ఉంది వచ్చేసి ఇక్కడ కూర్చోవచ్చు రిలాక్స్గా టైం స్పెండ్ చేయొచ్చు బాగుంది కదా అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ స్పేషియస్గానే ఉంది ఏం బై ఎట్లుంది లొకేషన్ రూమ్ది బాగుందా ఆ ఫారెస్ట్ మధ్యలో అమర్నాథ్ టౌన్కి చాలా బయట ఉంటుంది మీకు ఇందాక అయిపోయినట్టుగా ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి అకామిడేషన్స్లో టౌన్లోనా టౌన్ బయటనా ఇట్లా ఈ రిలాక్స్ ఎన్వైర్మెంట్లో స్పెండ్ చేయాలంటే చాలా వరకు ఈ మున్నార్కు వచ్చే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టౌన్కి బయట ఉండడానికి ఇష్టపడతారు సో దట్ వాళ్ళు ఈ నేచర్ మధ్యలో టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది అని కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కొద్దిగా అట్లా ఫ్రెష్ అప్ అయ్యేసి బయటకు వచ్చేసాను ఇంకా అరౌండ్ 6:15 అవుతుంది టైం ఇంకా లైట్లు వేసేసి రిసార్ట్ అంతా ఒక వెలుగుతుంది అనుకోండి చూద్దాం మరి ఏం కనిపిస్తుంది ఈ టైంలో కొంచెం అట్లా తిరుగుదాం ఇదిగోండి ఇందాక దూరం నుంచి చూపించాను కదా ఏదో హట్ హౌస్ లాగా ఉందని చెప్పి ట్రీ హౌస్ లాగా ఉందని చెప్పాను కదా దాని పక్కనే చూడండి ఒక స్టేర్ కేస్ లాగా పెట్టేసి పైన ఒక వ్యూ పాయింట్ లాగా పెట్టేస్తారు ఇన్ కేస్ లక్కీ ఇనఫ్ అయి ఉంటే ఈ ఫాగీ వెదర్ లేకపోయి ఉంటే ముందు ఏం జరుగుతుందో కనిపించేది మనం రావడమే ఈవినింగ్ అయింది వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఏం కనిపించట్లేదు చూడండి ముందర బట్ స్టిల్ అట్లా వెళ్ళి చూద్దాం ఉండండి ముందుకి బాగా కనిపిస్తుంది చీకటైనా కూడా పర్లేదు ఇక్కడ నుంచి ఏమనుకున్నా కానీ బాగానే కనిపిస్తుంది అంతా కొంచెం ఆ ఫాగ్ ఒకటి లేకపోయి ఉంటే చూద్దాం రేపు పొద్దున్న వద్దాం మరి ఎలా కనిపిస్తుందో చూద్దాం ఇదంతా కూడా కొంచెం ఇది ఫాగ్ లేకపోయి ఉంటే నేను రావడం ఇంకొక 2 hours ముందు వచ్చి ఉంటే డ్రోన్ ఫ్లై చేస్తుంటే మీ ఇమాజినేషన్కి వదిలేస్తారు ఆ ఫీలింగ్ టెన్షన్ పడకండి మోస్ట్ ప్రాబ్లీ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు అనుకోండి వదిలే ప్రసక్తి లేదు డ్రోన్ని మాత్రం బాగుంది చూడండి ఈ ట్రీ హౌస్ ఏంటి కూడా కనుక్కున్నా యాక్చువల్లీ ఏంది కాన్సెప్ట్ ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి చలో ఎట్లా అనిపించింది అంతా కూడా ఓన్లీ థింగ్ ఈస్ ఒక 2 hours ముందు వచ్చింటే బాగుండు అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది నాకు బాగుంది రిసార్ట్స్ అంతా కూడా రూమ్స్ అట్టట్టున్నాయి పర్లేదు అర్థమైంది అనుకుంటా బట్ లొకేషన్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వైజ్ మాత్రం ఇచ్చి పడేసింది భయ అయితే దీంట్లో మనకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇంక్లూడ్ అయ్యింది లంచ్ అంటే మనం సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు బయట తినేస్తాం అక్కడ అక్కడ డిన్నర్కి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ తినాల్సి ఉంటుంది ఎందుకంటే మనం బయట ఉన్నాం టౌన్కి సో వాళ్ళ మెనూలు చూసాను ప్రైజెస్ అన్నీ లైక్ 200, 300, 400 కర్రీస్ రైస్ అయితే 120 rupees అలా ఉన్నాయి రీజనబుల్ ఉన్నాయి మనం ఆర్డర్ చేసుకొని తినడమే ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఇంకా రేపటి వీడియోలో అసకతంతో ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు ఓకేనా అండ్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఎంత బాగా అనిపిస్తుంది నైట్ టైంలో కూడా ఫాగీ ఫాగీ వెదర్లో ఆ లైట్లంతా కూడా కానీ
ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాయ్ వస్తుంది సార్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. ముఖ్యంగా నేచర్కి మధ్యలో వచ్చాము అంటే ఆటోమేటిక్గా ఇంకంతా మారాల్సిందే.